ఏపీ ఉద్యోగుల జనవరి నెల సాలరీ పేమెంట్ స్టేటస్ను ఆన్లైన్లో చెక్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి జనవరి నెల శాలరీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడం కొరకు ముందుగా మనకి బిల్ నంబర్ తెలియాలి బిల్ నంబర్ తెలుసుకోవడం కొరకు ముందుగా మనము పేస్లిప్ని డౌన్లోడ్ చేసుకోవాలి పే స్లిప్ డౌన్లోడ్ చేయడం కొరకు హెర్బ్ డాట్ ఏపీ డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి లాగిన్ డీటెయిల్స్లో యూజర్ ఐడి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ డిఫాల్ట్ పాస్వర్డ్ సిఎఫ్ఎస్ఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది స్క్రోల్ చేసే కొలది ఎంప్లాయ్ సెల్ఫ్ సర్వీసెస్లో ఫస్ట్ వన్ ఎంప్లాయ్ పే స్లిప్ మోడ్యూల్పై ప్రచేయాలి ప్రస్తుతము రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి డిసెంబర్ వరకు పే స్లిప్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరి పేస్లిప్ డౌన్లోడ్ చేయడం కొరకు సెలెక్ట్ మంత్ అండ్ ఇయర్ బాక్స్లో సైడ్ ఉన్నటువంటి యారోని ప్రెస్ చేయాలి స్క్రోల్ చేసే కొల్ది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఇయర్ అండ్ మంత్ని సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ కంటిన్యూ బ్లూ కలర్ బటన్పై టూ టైమ్స్ ట్యాప్ చేయాలి నెక్స్ట్ మనకి పే స్లిప్ డీటెయిల్స్ కనిపిస్తాయి కానీ ఇవి ఈ డీటెయిల్స్ అనేవి ప్రీవియస్ మంత్స్కి సంబంధించినది మీరు బాటమ్ రైట్ కార్నర్ డౌన్లోడ్ పే స్లిప్ గ్రీన్ కలర్ బటన్పై ప్రెస్ చేయాలి అప్పుడు మనకి లేటెస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ పే స్లిప్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ యూఆర్ యాప్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు మనకి జనవరి మంత్ సాలి స్లిప్ అనేది జనవరి మంత్ పే స్లిప్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఈ పే స్లిప్లో లెఫ్ట్ సైడ్ మనకి టాప్ టు బాటమ్ ఫిఫ్త్ వన్ బిల్ నంబర్ అనేది కనిపిస్తుంది ఈ బిల్ నంబర్ సహాయంతో మనము శాలరీ పేమెంట్ స్టేటస్ని తెలుసుకోవచ్చు ఈ యొక్క బిల్ నెంబర్ని మనం ఒక వద్ద రాసుకొని క్రోమ్ లేదా ఫాక్స్ బ్రౌజర్లో సర్చ్ ఆ టైప్ అవడ్రస్ వద్ద సిటిజన్ బిల్ స్టేటస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి ఈ సిటిజన్ బిల్ స్టేటస్ లింక్పై ప్రెస్ చేసినప్పుడు ఇయర్ మరియు బిల్ నంబర్ ఎంటర్ చేయాలి ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎంటర్ చేయాలి అదేవిధంగా బిల్ నంబర్ స్లిప్లో ఉన్నటువంటి బిల్ నెంబర్ని ఎంటర్ చేయాలి జనవరి మంత్కి సంబంధించి ఇయర్ బిల్ నంబర్ ఎంటర్ చేసి డిస్ప్లే బటన్పై ప్రెస్ చేయాలి తర్వాత బిల్ స్టేటస్ కనిపిస్తుంది అప్రూవ్డ్ అని అదేవిధంగా డిడిఓ డీటెయిల్స్ కనిపిస్తాయి స్క్రోల్ చేసే కొలది పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి నేమ్లు కనిపిస్తాయి అట్ ఏ టైం ఫిఫ్టీ మెంబర్స్ డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తాయి మొదట యాభై మందిలో మీ యొక్క పేరు లేకపోతే చివరిలో మోర్ మోర్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి తర్వాత తర్వాత యాభైలో మీ యొక్క పేరును మీరు సెర్చ్ చేసుకోవచ్చు లేదంటే టాప్ రైట్ కార్నర్ త్రీ పై ప్రెస్ చేసి ఫైండ్ ఇన్ పేజ్ టాప్ టు బాటమ్ ఎయిత్ వన్ ఫైండ్ ఇన్ పేజ్ ఆప్షన్ ద్వారా మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి కానీ లేదా మీ యొక్క పేరు కానీ ఎంటర్ చేసి మీ యొక్క నేమ్ని మీరు సెర్చ్ చేయవచ్చు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి కానీ నేమ్ కానీ ఎంటర్ చేసి మీ యొక్క నేమ్ని మీరు సెర్చ్ చేయవచ్చు నెక్స్ట్ శాలరీ పేమెంట్ స్టేటస్ను తెలుసుకోవడం కొరకు పేమెంట్ స్టేటస్ కింద ఉన్నటువంటి పెండింగ్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే బిల్ స్టేటస్ అనేది కనిపిస్తుంది పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని ప్రజెంట్ కనిపిస్తుంది నెక్స్ట్ స్టేజ్లో ఈ కుబేర్కి వెళ్ళడం జరుగుతుంది బ్యాచ్ నంబర్ ఎలాట్ అయిన తర్వాత శాలరీ క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్